అస్సలాము అలైకుం. నా పేరు సయ్యద్ సమీ. మనం ఒక సెక్యులర్ దేశంలో ఉన్నాం. భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం. ఇస్లాం ధర్మం కూడా తమ ధర్మాన్ని రక్షించుకుంటూ పరధర్మాలను దూషించకుండా అందరినీ కలుపుకొని పోవాలనే సందేశం ఇచ్చే ఒక మహా మతం ధర్మం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది ఇస్లాం. సోదరులు మీరు ఉన్నారు కాబట్టి ఒక దయర్ చేసి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తున్న ఒక క్వశ్చన్ మీకు అడగాలనుకుంటున్నాను. అదేంటంటే ఈరోజు మనం చూస్తున్నాం రాజకీయంగా కానివ్వండి లేదా ఏదైనా స్టూడెంట్ ఏదైనా మూవ్మెంట్ చేసినా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం క్రైస్తవ భాయి భాయి అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకుంటుంటాం. అదేవిధంగా రాజకీయంగా లేదా ఎవరైనా అఫీషియల్స్ మా మత సంస్థలు మసీదులకు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక టోపీ పెట్టి షమ్లా వేసి మేము గౌరవిస్తాం. అదేవిధంగా రాజకీయంగా ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు హిందూ సోదరుల ద్వారా వాళ్ళ సంస్థలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచారానుగుణంగా వాళ్లకు బొట్టు పెడతారు. అయితే ఈ సెక్యులర్ దేశంలో మనం ఎక్కడ కలిసినా కానీ అందరూ సోదర భావంగా ఉండాలని చెప్పి స్లోగన్స్ నినాదాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటాం. ఆ బొట్టు పెట్టించుకొని వచ్చిన ఆ ముస్లిం సోదరుని బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీడు బొట్టు పెట్టుకున్నాడు, వీడు హరాం చేశాడు, వీడు హరాం హోర్ అని చెప్పి నిందిస్తుంటారు. వాళ్ళు చాలా పెద్ద మనోవేదన గురి అవుతుంటారు. కాబట్టి దీనికి మీరు సరైన సమాధానం ఇచ్చి మనసులో నుంచి దీనికి దూరం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. సమీ గారు మంచి ఒక ప్రశ్న అడిగారండి. ఆయన నెల్లూరులో వక్ఫ్ బోర్డ్ యొక్క చైర్మన్ గా కూడా ఉన్నారు. ఏదైతే ప్రశ్న అడిగారో, ఎలాంటి దేశంలో మనం జీవితం గడుపుతున్నామంటే ప్రపంచ దేశాల్లోనే ఒక సెక్యులర్ ఒక డెమోక్రసీ కంట్రీగా మన భారతదేశం పరిగణించబడుతుందండి. చాలా గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి దేశం మన భారతదేశం. అయితే మరి మిత్రులు అడిగారు ఆ ప్రశ్న ఏమిటంటే, ముస్లిం ధార్మిక సభల్లో హిందూ సోదరులు వచ్చినప్పుడు వారికి ఏంటంటే తలపై టోపీ పెట్టడం, తర్వాత వారి యొక్క మెడలో ఒక షాల్వా వేయడము, ఈతరు ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటారు ముస్లిం సోదరులు ప్రేమపూర్వకంగా. అలాగే ఒక ముస్లిం సోదరుడు వారి యొక్క ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారేంటంటే ఎక్కువగా నా యొక్క దృష్టిలోకి వా హిందూ సోదరులు పిలిచి బొట్టు పెట్టడం మాత్రం ఎక్కువగా నేను చూడలేదండి, వారు చేయరన్నమాట ఆ విషయం. సరే మా సోదరుడు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో జరిగి ఉండవచ్చు. మరి అలాంటప్పుడు ఇలాంటి సెక్యులర్ కంట్రీలో ఇవన్నీ జరుగుతుంటే కొంతమంది ముస్లింలు వారేంటంటే మీరు అలా ఎందుకు చేశారని వారిని వెలవేయడం, వారికి వెనక ఫత్వాలు ఇచ్చివేయడం, ఈ విధంగా జరుగుతున్నాయి కదా, దీనికి సమాధానం చెప్పడానికి మిత్రులు అంటున్నారు. నాకు తెలిసిన జ్ఞానంలో నేను చెప్పే విషయం ఏంటంటే, హైందవ సోదరుని మనం మసీదుకు ఆహ్వానించాలి, తర్వాత మనం రమదాన్లో కూడా వారిని ఆహ్వానించాలి, వారికి భోజనాలు పెట్టాలి, మన ధర్మం గురించి వారికి తెలియచేయాలి, మనం కూడా వారి వారి ప్రాంతాలకి వారి ధార్మిక సభల్లో వెళ్లడంలో ఇస్లాం ఆక్షేపణ అనేది పెట్టలేదు. మీరు వెళ్ళకండి అని ఇస్లాం చెప్పలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యూదుల ఇంటికి వెళ్లేవారు, యూదుల ఇంట్లో భోజనం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. ఆయన ఉన్నప్పుడు ఒక యూదుని శవపేటిక వెళ్తుంటే ప్రవక్త గారు ఆ యొక్క మృతుని గౌరవార్థం లేచి నిలబడ్డారు ఆయన. ఈ విధంగా సంఘటనలు మనకు కనిపిస్తుంటాయి. ఒక సహాబీ వారు అడిగారు, ఓ ప్రవక్త అతడు ముస్లిం కాదు కదా, అతడు యూదుడు కదా అంటే అతడు మానవుడే కదా అని చెప్పారు ఆ మానవ మహోపకారి మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక ముస్లిమేతరుడు అనారోగ్యానికి గురైతే పరామర్శించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక యూదుని ఇంటికి కూడా వెళ్ళిపోయారు. మనం కూడా మన హిందూ సోదరులు అనారోగ్యంగా ఉన్నప్పుడు పరామర్శించాలి, వారికి ఆర్థికంగా కూడా మీరు సహాయం చేయవచ్చు, వారికి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవచ్చు, వారు ఏదైనా దౌర్జన్యానికి గురవుతే మీ దగ్గర శక్తి ఉంటే ఆ హిందూ సోదరుడు దౌర్జన్యానికి గురైనట్లయితే ఆ దౌర్జన్యం నుండి అతన్ని బయటికి తీసుకురావాలి, అతనికి సహాయం చేయాలి, ఈ కనీస ఒక బాధ్యత మంది. అయితే నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే, మన ధార్మిక సభలో మన పెద్దలు మన గౌరవనీయులు మన హిందూ సోదరులు వచ్చినప్పుడు వారికి మనం టోపీ పెట్టకూడదు, వారికి అల్హమ్దుల్లా షాల్వా వేయవచ్చు, గౌరవించవచ్చు. ఎందుకంటే టోపీ అనేది ఒక రిలీజన్ కి చిహ్నంగా భావించబడుతుంది. కాబట్టి వారు ఏదో గౌరవించడానికి వారు మసీదులోకి వస్తున్నారు, ఆ మసీదులోకి వచ్చారు కాబట్టి వారి తలపై టోపీ పెట్టడం ఏంటి? వారికి ధార్మిక విషయాలు చెప్పండి, వారికి ఇష్టమైతే వారే టోపీ అడిగి పెట్టేసుకుంటారు తప్ప మనం బలవంతంగా టోపీ పెట్టడం అనేది చేయకుండా ఉంటే చాలా మంచిది అన్నమాట. ఈ విషయం నా యొక్క అభిప్రాయం. ఇక రెండో విషయం ఏంటి, ఆ హైందవ సోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే, ఇస్లాము చాలా విషయాల్లో వతఆవను అలల్ బిర్రి వతఖ్వా, మంచి విషయాల్లో ఒకరికొకరు సహకరించుకోండి, చెడు విషయాల్లో ఒకరికొకరు సహకరించుకోకండి అని ఇస్లాం అంటుంది. అలాగే ఇస్లాం ఏంటంటే విశ్వాసాలు అఖీదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకే దండం పెట్టకూడదని ఇస్లాం అంటుంది. తల్లిదండ్రులకు పాదాభి వందనం కూడా చేయకండి, నా నియత లేదండి, నా నియతలో అల్లా ఒక్కడే దేవుడు, ఆయనకే సాష్టంగా పడాలి. నా నియత ఏంటంటే నా తల్లిదండ్రులు వాళ్ళని గౌరవిస్తున్నామంటే నీ గౌరవం ఉపయోగపడదు. ఇక్కడ రసూలుల్లాహ్ సల్లల్లాహు ఏం చెప్పారో అది చేయాలి. ముహమ్మద్ సల్లల్లాహు వారి దగ్గరికి ఓ అన్సార్ సహాబాలు వచ్చి, ఓ ప్రవక్త మేము చూస్తున్నాం మీ ముందు
ఒంటెలు సాష్టంగా పడుతున్నాయి, జంతువులు సాష్టంగా పడుతున్నాయి, రాళ్ళు మీకు సలాం చేస్తున్నాయి, మీకు సాష్టంగం చేయడానికి మేమే అర్హులం కదా అన్నప్పుడు ప్రవక్త వారు ఏం చెప్పారు? మీరు నన్ను గౌరవించండి, సాష్టాంగం అనేది అల్లా ముందే చేయాలని చెప్పారు. తల్లిదండ్రుల ముందు కూడా సాష్టాంగం పాదాభివందనం చేయకూడదు. ఆ విధంగా ఇస్లాంలో మీరు హిందూ సోదరులకు సహకరించండి, వారికి అప్పు ఇవ్వండి, వారి ఇంట్లోకి వెళ్ళండి, వారు పెట్టిన భోజనం మీరు తినండి, వారితో చాలా స్నేహంగా ఉండండి, చాలా విషయాల్లో కలిసి బిజినెస్ చేయండి, కలిసి ఉండండి, ఇవన్నీ విషయాలు చేయండి. కానీ షిర్క్ విషయాల్లో, షిర్క్ అనేది అది మనసులో ఉన్నా లేకున్నా షిర్క్ చేయకూడదు. ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా ఏదైతే మనం బొట్టు పెట్టే ఆచారాలు ఉన్నాయో ఇక్కడ మనం వారికి టోపీ పెట్టకూడదు, అక్కడ వెళ్ళి మీరు బొట్టు పెట్టుకునే ప్రయత్నం కూడా చేయకండి అని నా యొక్క మనవి అన్నమాట ఇది. ఎందుకంటే మిత్రులారా, ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక హిందూ సోదరుడు మసీదుకి వస్తున్నాడు, ఏమని వస్తున్నాడు, మీరు పిలిచారు కాబట్టి వస్తున్నారు, మీరు పిలిస్తే వచ్చారు, కూర్చున్నారు, మీరు షాల్ వేసి సత్కరించండి, మళ్ళీ ఒక రిలీజన్ టోపీ పెట్టడం ఎందుకు, ఒక విషయం ఆలోచించండి. అలాగే మీరు వారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని గౌరవించి కూర్చోబెట్టి మాట్లాడతారు, వారి యొక్క పద్ధతుల్లో మీరు ఇక్కడ జరుగుతుందండి, ఇందులో పాల్గొనంటే దానికోసం కాదు కదా వెళ్ళింది, ఒక క్లారిటీ అనేది ఉండాలి. నేను కోరుకునే విషయం ఏంటంటే షిర్కులో మనం పాల్గొనకూడదు, ఇది ఎవరు చేసినా తప్పు అన్నమాట. ఒకవేళ ఎవరైనా ఒక హిందూ సోదరుడైనా ఒక ముస్లిం సోదరుడైనా, ఉదాహరణకి ఒక హిందూ సోదరుడు ఒక మసీదుకి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారంటే తలపై టోపీ పెట్టేశారు. అలా హిందువులు ఏంటయ్యా నువ్వు ఏదో టోపీ పెట్టేసుకున్నావు, ఏదో చేసావు, మీ సోషల్ మీడియాలో మీరు చూసుంటారు చిరంజీవికి టోపీ పెట్టేసి ఆయన ఇస్లాం స్వీకరించారని ఒక సోషల్ మీడియాలో ఒక మ్యాటర్ ఒకటి వైరల్ అయిపోయింది. అలా ఎవరైనా దాన్ని తప్పుగా చేసుకోవచ్చు, అందుకే నేను చెప్తున్నాను. అంటే ఎవరైనా అక్కడికి వెళ్ళారనుకోండి, ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక సినీ ఫీల్డ్ ఒక హీరో ఒక ముస్లిం సమావేశంలో వచ్చేస్తే మీరు టోపీ పెట్టారు, ఆ ఫోటోస్ అందరు సెల్ఫీలు తీసుకున్నారు, ఫోటో తీశారు, ఆ ఫోటో కింద ఏంటి చిరంజీవి ఇస్లాం స్వీకరించారని వేయడం ఏంటి? కాబట్టి ఇది సరైన విషయం కాదు, ఇలా అపార్థాలు జరిగే విషయాలు ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి బలవంతంగా బొట్టు పెట్టేసి లేదండి ఇతడు హిందూ దీంట్లో కలిసిపోయాడంటే అతనికి కూడా అవమానం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇరు పక్షాల వారు కూడా ఈ విధంగా చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనేది నా మనవి, నా యొక్క సలహా. నేను కోరుకునేది ఏంటంటే మిత్రులారా, మనం అన్ని విషయాల్లో కలిసి ఉండాలి. ఒకవేళ ఎవరికేదైనా ఇష్టం ఉంటే వారు చేసుకోవచ్చు, ఒకవేళ ఎవరైనా అలాంటి విధంగా పాల్గొన్నట్లయితే ఒక ముస్లింగా వారిని సంస్కరించాలి తప్ప వేలేయడం, నువ్వు తప్పు చేశావు, గుమ్రా అయిపోయావు అని చెప్పడం ఇంకా పెద్ద మూర్ఖత్వం. వారు చేసిన తప్పు కంటే పెద్ద మూర్ఖత్వం ఏంటో తెలుసా? వారిని నిందించడం, బాబు ఇది ఇలా ఇలా ఎందుకు చేసావు, ఇలా చేయకుంటే బాగుంటుంది కదా అని ముందు సంస్కరించాలి తప్ప వారిని వేలేయడం, ఈయన అలా అయిపోయాడు ఇలా అయిపోయాడు అని చెప్పడం చాలా పెద్ద తప్పండి. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్.